ఈసారి సమృద్ధిగా వర్షాలు కురియడంతో రబీలో వరి సాగు విస్తీర్ణం పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు. చలి ఉధృతిని బట్టి పంటకాలం 15 నుండి 30 రోజుల వరకు పెరుగుతుంది. యాసంగిలో వేసుకోవడానికి అనుకూలమైన వరి రకం బతుకమ్మ. దీనినే JGL 1807 అని కూడా పిలుస్తారు. ఇది దొడ్డు రకం. ఈ రకం కోత సమయంలో ముఖ్యంగా గింజ రాలిపోయే లక్షణం ఉండదు. 120 రోజుల్లో కోతకు వచ్చే పంట. సగటున ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా కూనారం సన్నాలు లేదా KNM 1118 అనే రకం MTU 1010కి ప్రత్యామ్నాయంగా రూపొందించడం జరిగింది. ఈ రకం గింజలు రాలే లక్షణం తక్కువగా ఉండి గింజ బరువు ఎక్కువగా ఉండును. ఈ రకం యాసంగి కాలానికి అనుకూలంగా ఉండి 125 రోజుల్లో కోతకు వచ్చే సగటు ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడినిస్తుంది. సన్న రకాలలో యాసంగికి అనుకూలమైన రకం తెలంగాణ సోనా. దీనినే RNR 1508 అనే పేరుతో పిలుస్తారు. ఈ రకం అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. ఈ రకం సాంబా మసూరి కన్నా సన్న గింజ మరియు నాణ్యతతోనూ తక్కువ నూకశాతం కలిగి ఉండి యాసంగిలో గింజ రాలదు. ఎకరానికి సుమారు 28 నుంచి 29 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా అంజనా లేదా JGL 1118 రకం యాసంగిలో అనుకూలమైన సన్న రకం. ఈ రకం అన్నానికి బాగుంటుంది. ఈ రకం ఉల్లికోడుని మరియు చలిని తట్టుకుంటుంది. 115 రోజుల పంట ఎకరానికి 25 నుండి 28 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. శీతల్ లేదా WGL 2883 రకం యాసంగికి అనుకూలమైన సన్న పొడవు బియ్యం రకం. చలిని బాగా తట్టుకుంటుంది. యాసంగిలో గింజ రాలదు. 125 రోజుల పంట ఎకరానికి సుమారు 24 నుండి 28 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అతి తక్కువ పంటకాల రకమైన ప్రద్యమ్న లేదా JGL 1704 రకం. ఇది 105 రోజుల కాల వ్యవధి గల సన్న గింజ రకం పంట. ఇది స్వల్పకాలిక పొట్టి రకం. నీటి సమస్య ఉన్న ప్రత్యేక పరిస్థితులకు అనువైన రకం. ఎకరానికి సుమారు 20 నుండి 22 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఉల్లికొడును మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఈ రకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస, జైత్యా జిల్లాలోను, వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పెద్దపల్లి జిల్లాలోను, వరి పరిశోధన స్థానం రాజేంద్రనగర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ మరియు పాలెం నందు లభ్యమవుతాయి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి వీడియోలు చూడాలంటే ఈ కింద తెలుపబడిన రైతుబడి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.